అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. అ వెరీ వార్మ్ వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లెజెండ్ సినిమా. ఇది మామూలు ఆడియో ఫంక్షన్ కాదు, ఇది ద్వారక ఆడియో ఫంక్షన్. ఇక్కడ ఉన్నటువంటి రూపురేఖలు చూస్తే కృష్ణుడు మాయాజాలం ఏదో పన్నినట్టుగా ఉంది. మరి ఆ మాయాజాలానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఎంపిక చేసుకుని ఆచితూచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూపర్ హిట్లు ఇచ్చిన వ్యక్తి, శ్రీ ఆర్బి చౌదరి గారు. సూపర్ గుడ్ సినిమా సమర్పణలో లెజెండ్ సినిమా మనకు అందిస్తుంది ద్వారక. ముందుగా మా ప్రొడ్యూసర్స్ వస్తే ఆ తర్వాత గెస్ట్లను అనౌన్స్ చేస్తాను. ఎస్, ప్రద్యుమ్న గారు అండ్ గణేష్ గారు వేదిక పైకి రాబోతున్నారు ఇచ్చేసే అతిథుల్ని స్వాగతం పలకడానికి. ద్వారక ఆడియో లాంచ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు మా మ్యూజిక్లో, TV9, NTV అండ్ వనిత టీవీలో. టుడేస్ ఆడియో ఈజ్ అవుట్ ఆన్ ఆదిత్య మ్యూజిక్, డిజిటల్ పార్ట్నర్స్ వ్యాక్డ్ అవుట్ మీడియా అండ్ తెలుగు ఫిల్మ్ నగర్. యూట్యూబ్ లైవ్ ఆదిత్య మ్యూజిక్లో కూడా చూడొచ్చు. దీస్ ఆర్ ఆ ప్రొడ్యూసర్స్, వెల్కమ్ అండి. సినిమా ఇండస్ట్రీకి స్వాగతం. అలాగే మా అతిథుల్ని ఆహ్వానించడానికి కూడా వారు వేదిక పైకి వచ్చేశారు. ఇప్పుడు ద్వారకలో మా విజయ్ దేవరకొండ హీరో అండి. అంతకుముందు ఆయన పెళ్లి చూపులతో ఇచ్చినటువంటి సూపర్ డూపర్ హిట్ ఏమిటో మనకు తెలుసు. ఆ సినిమాని అత్యద్భుతంగా జనాలు ఆదరించేశారు ఆ చిత్ర దర్శకుడు రాజ్ కందుకూరి గారు. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండతో తర్వాత సినిమా చేయబోతున్నటువంటి దర్శకురాలు నందిని రెడ్డి గారు. ఈ కాంబినేషన్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీరిద్దరూ వచ్చి ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్స్ రాజ్ కందుకూరి గారు అండ్ నందిని రెడ్డి గారు. ఎస్, చూసారా కాంబినేషన్ సెట్ అయిందండి మళ్ళీ పర్ఫెక్ట్గా. పెళ్లి చూపులతో సూపర్ హిట్ కొట్టిన మా రాజ్ కందుకూరి గారు విజయ్ దేవరకొండతోటి, తర్వాత సూపర్ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్న నందిని రెడ్డి గారు. సో ముందు శుభప్రదంగా రాజ్ గారు మీ సక్సెస్ని షేర్ చేసుకుంటూ ఆ సక్సెస్ని కొంచెం ఇక్కడ ప్లీజ్ రాప్ దిస్ సక్సెస్ ఆఫ్ టు ద నెక్స్ట్ ఫిల్మ్ యాజ్ వెల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, మీడియా మిత్రులకి నమస్తులు. అయితే విజయ్ని ఎప్పుడు నేను అంటుండేవాడిని మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్ అన్నది, తనకి ద్వారక అన్నది చాలా యాప్ట్. కృష్ణుడు లాంటి వాడు బహుశా తన క్యారెక్టరైజేషన్ అండ్ తన లుక్స్ తన చామ్ ఎలా చూసినా ద్వారక అనేది యాప్ టైటిల్ విజయ్కి. అండ్ బేసికలీ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, వెరీ హార్డ్ వర్కింగ్. తన ఏంటంటే సబ్జెక్ట్స్లో చాలా చూజీగా ఉంటాడు. విజయ్ ఒక కథ చేస్తున్నాడు అంటే డెఫినెట్లీ మనం దాని గురించి చూడక్కర్లేదు, అంత మంచి సబ్జెక్ట్ తను ఎంచుకుంటాడు. అలాగే నెక్స్ట్ ఇన్ లైన్ చేస్తున్నాడు, మళ్ళీ మనకు కూడా చేస్తున్నాడు. నందిని రెడ్డి గారు కూడా చేస్తున్నాడు. ఆవిడతో యాక్చువల్లీ ఐ వాజ్ డిస్కసింగ్ ది పాయింట్, బ్రిలియంట్గా ఉంది ఆవిడ సబ్జెక్ట్ కూడా. అండ్ ఎంఎస్ఆర్ గారు కానీ లేకపోతే ప్రద్యుమ్న గారు కానీ ఈ సినిమా ప్రొడ్యూస్ వీళ్ళంతా నాకు వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఈ సినిమా మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. పెళ్లి చూపుల తర్వాత విజయ్ మీద అందరికీ హోప్స్ ఉన్నాయి. ఆ హోప్స్ ఏమీ తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుంది. నాకు లైన్ చెప్పాడు విజయ్, వెరీ డిఫరెంట్ పాయింట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ టుడే బాయ్ ఆఫ్ ద డే సాయి కార్తిక్, ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. వన్ ఆఫ్ ది వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ టుడే. అండ్ మీరు ఇందాక మంచి మాట అన్నారు అంటూ అంటూ, వీళ్ళు తర్వాత మళ్ళీ చేయబోయే ప్రొడ్యూసర్లని పరుగు దక్కించారు. మళ్ళీ విజయ్ నాకు కమిటెడ్ ఒక సినిమా, అందుకని అది మీరు అన్నారు మేడ్ లైఫ్ ఈజియర్. సో థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఐ ఫస్ట్ వాంట్ టు విష్ సాయి కార్తిక్ ఆల్ ది వెరీ బెస్ట్. తనకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది యూత్లో. సో సాయి కార్తిక్, ఐ హోప్ దిస్ అనదర్ బిగ్ మ్యూజికల్ హిట్ ఫర్ యూ. అండ్ MSR, I hope this is a fantastic debut for you. Super hit kodutnam. Vijay is very confident about the film. And mana pelli koduku Vijay. Vijay ni eppudu nenu adugutuntanu. So ippudu neeku pellalu enni girlfriends enni ani ante pellalu enni ante enni cinemalu commit ayyavu, girlfriends ante entha mandi waiting ani. So chaala pedda list cheppadu. But Vijay, I love the way you're picking your films. ఒక సినిమాకి ఒక సినిమాకి సంబంధం లేదు. బేసిక్గా ఆడియన్స్ హీ కీప్స్ యూ గెస్సింగ్ అనమాట నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ రాబోతుందని. సో ఆఫ్టర్ పెళ్లి చూపులు ద్వారక ఐ హోప్ ఇస్ అనదర్ బ్లాక్ బస్టర్ ఫర్ హిమ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ కూడా ఒక అద్భుతమైన స్పీచ్ ఇస్తున్నామని వెయిట్ చేస్తున్నాను. సో విషింగ్ ద ప్రొడ్యూసర్స్ సూపర్ గుడ్ బ్యాన్ ఆల్ ద వెరీ బెస్ట్. పూజ, ఆల్ ద వెరీ బెస్ట్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. మరి మనం వచ్చిన పని కానివ్వాలి కదా, మాట్లాడేసి వెళ్ళిపోతే కుదరదు కదా, మొదటి పాట లాంచ్ చేయాలి మరి. లేడీ లక్ ఎప్పుడు బాగుంటుంది. సాంగ్ లాంచ్ ప్లీజ్. ఇప్పుడే నీ చెయ్యే తాకిందే ఈ మైకం గమ్మి
లెట్స్ ఓపెన్ ద సాంగ్ విత్ అ గాలా పర్ఫార్మెన్స్ అండి. అందమైన ఈ పాట కొంచెమే మీరు తెరపై చూశారు, మరి ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్తో మన ముందుకి సందీప్ వాళ్ళు రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ దెమ్. Vijay Deverakonda and Pooja Jhaveri. చేస్తారు సినిమా సూపర్ హిట్ కొట్టేశారు, ఇప్పుడు మళ్ళీ స్టెప్ వేస్తారు. మామూలుగా దడ పుట్టించలేదు విజయ్, కేకా కేకా. మరి అదరగొట్టే సాంగ్కి నెక్స్ట్ అతిథులను ఆహ్వానించడానికి ప్రద్యుమ్న గారు వన్స్ మోర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అలాగే ఇప్పుడు రాబోతున్న ఈ వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దన్నయ్య, గంభీరంగా ఉంటారు, ఇప్పుడు ప్రస్తుతం నవ్వుతున్నారు, బట్ దెన్ అ వెరీ వండర్ఫుల్ పర్సన్. లెట్ మీ వెల్కమ్ తమారెడ్డి భరద్వాజ గారు ఆన్ టు ద స్టేజ్. దర్శక నిర్మాత తమారెడ్డి భరద్వాజ గారు అండ్ ఆయనకి జోడీగా ఇప్పుడు స్టేజ్ మీదకి ఇంకో వ్యక్తి రాబోతున్నారు. ఈయన కూడా మల్టిపుల్ హ్యాట్స్ పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఆయన కంపోజర్, సింగర్, యాక్టర్. లెట్ మీ వెల్కమ్ అండ్ డైరెక్టర్. లెట్ మీ వెల్కమ్ శ్రీ ఆర్పి పట్నాయక్ గారు ఆన్ టు ది స్టేజ్. సో వెల్కమ్, వెల్కమ్ టు అవర్ వండర్ఫుల్ ఈవెంట్ టుడే. భరద్వాజ గారు శుభప్రదంగా కాసేపు తిట్టేయండి మమ్మల్ని. ప్రద్యుమ్న, నాకు పెద్ద పరిచయం లేదు కానీ ఈ ఈవెంట్ చూసినాక చాలా తెలివిగలవాడు, సక్సెస్ ఎలా చేసుకోవాలి సినిమా అనేది అర్థమైన వాడు అని అర్థమైంది. ఎందుకంటే సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు సమర్పిస్తున్నారు, విజయ్ నటిస్తున్నాడు, చివరికి యాంకర్ని కూడా తను ఖర్చు పెట్టుకోకుండా ఎవరితో నా స్పాన్సర్ చేయించాడు స్టేజ్ని. ఏదో ఏదో మోర్ డాట్ కామ్ మొత్తానికి. సో డబ్బులు కాపాడుకుంటూ, తన డబ్బును తను కాపాడుకుంటూ తనకు కావాల్సిన ఇదంతా జాగ్రత్తగా చేసుకుంటున్నాడు. సో ఆదిత్య మ్యూజిక్, ఆదిత్య మ్యూజిక్ మామూలుగా ఎవరికి పెడితే వాళ్ళకి అనేది కొంచెం అంటే ప్రెస్టీజియస్ కంపెనీ, ఎవరికి పెడితే వాళ్ళకి కదా అన్ని సినిమాలు, చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా చేస్తారు. అలాంటిది ఆదిత్య మ్యూజిక్ జనరల్గా సక్సెస్ఫుల్ సినిమాలు ఉంటాయి, సో వాళ్ళు చేస్తున్నారు. సాయి కార్తిక్ యాజ్ యూజువల్ ఇవాళ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్, ఇంత కాంబినేషన్తో చేస్తుంటే డెఫినెట్గా బాగుంటుంది. అయితే ఇక్కడ కొంచెం చిన్న ఎక్స్టెన్షన్, ఈ సినిమాకి నాకు అవినాభావ సంబంధం ఉంది. మా ఎంఎస్ఆర్ అంటే శ్రీనివాస్ డైరెక్టర్, మామూలుగా జనరల్గా ప్రసవాలు 9 నెలల్లో జరుగుతాయి, మరి మా వాడు మాత్రం 5 ఏళ్ళ నుంచి దీన్ని కడుపులో పెట్టి 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 ఇప్పుడు డెలివరీ చేస్తున్నాడు. దాన్ని లాంగ్ ప్రెగ్నెన్సీ కాబట్టి సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. మంచి సబ్జెక్టు, మన ఆఫీస్లోనే పుట్టింది కథ. సో ఇప్పుడు ప్రద్యుమ్న తీశాడు, సూపర్ హిట్ అవుతుందని చెప్పి సూపర్ గుడ్ ఆశీర్వాదంతో వెళ్తున్న సినిమా కాబట్టి సూపర్ హిట్ అవుతుంది. ఎదిగిన కొద్దీ వదగమని చెప్పినట్టు లాస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ కూర్చున్నవాడు లేవలేదు,
ఇవాళ అసలు నుంచునే ఉంటున్నాడు, కూర్చోట్లేదు. సో సూపర్ హిట్ అయినాక మనిషి పెద్ద ఒదిగి ఉండాలని అలా నిలబడే ఉంటున్నాడు. నిలబడే ఉన్నాయినా నువ్వు? వీళ్ళు పొగుడుతున్నారు, ఇందాక నుంచి చూస్తున్న స్టేజ్ మీద వచ్చిన వాళ్ళంతా నువ్వు సూపర్ డూపర్ అంటున్నారు. అంత లేదు, ఒక్క సినిమా అయ్యింది, ఉండు ఇంకా మర్యాదకి, భూమి మీదే ఉండు. రెండోది ఇది ఇది అవ్వాలి కదా, టైం ఉంది ఇంకా. ఎంత తిడితే అంత ఆశీర్వచనాలు సార్ మాకు, మీరు తిట్టండి ఇంకా బాగా తిట్టండి. సో అతన్ని రాముడు దేవుడని మీరు ఊరికే ఊరించకుండా అతన్ని భూమి మీద ఉంచండి. వచ్చిన వాళ్ళందరూ నెట్టగా జడగొట్టారు కదా, ఉన్నవాళ్ళన్నా సరిగ్గా ఉంచండి. Wonderful. Thank you. Thank you. ఇంతకీ మీ శిష్యుడిని కూడా తిడతారా ఒక నిమిషం? లెట్ మీ వెల్కమ్ శ్రీనివాస్ రవీంద్ర గారు, మా దర్శకుడిని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీ దగ్గర ఎన్ని తిట్లు తిన్నారో కొంచెం ఒకసారి చెప్పరా, మీ శిష్యుడట? తన్నులు తప్ప నేనన్నాడు. ఏం లేదు ప్రాబ్లం. ఇప్పుడు ఈ జనరేషన్తో వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి ముందు, దేశ ప్రొడ్యూసర్ అవ్వాలో లేదో తెలియదు, కానీ అతను సాటిస్ఫై అవ్వడానికి అది 5 ఏళ్ళు పట్టింది కథను రాస్తానికి. అతనికి నా దగ్గర 3 ఏళ్ళు ముందు కథ చెప్పాడు బాగుంది చేసేద్దామంటే, ఇప్పుడే సార్ అంటే 3 ఏళ్ళు లాగిచ్చాడు. ఈ లోపల నా దగ్గర ఉన్న డబ్బులని అయిపోయినాయి. ఇక నేను తీలేనయ్యా అన్నాక తర్వాత ప్రద్యుమ్న దగ్గరకు వచ్చినాక ఈయన దగ్గర 1 ఇయర్ పట్టింది. సో మొత్తానికి అట్లా చేసి దీన్ని 4-5 ఏళ్ళు సినిమా చేశాడు. ఇప్పుడు తను కాన్ఫిడెంట్గా తీసిన సినిమా, నమ్మకంతో తీసిన సినిమా, సినిమాని నమ్మి ప్రద్యుమ్న తీసిన సినిమా ద్వారక. సరే కథని నమ్మి చేస్తున్న హీరో అని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు. నిజమాబద్ధం సినిమా చూసి తెలిసింది, కథ నాకు తెలుసు కాబట్టి నిజంగా కథను నమ్మి చేసి ఉంటాడు. సో ఐ విష్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఆర్పి గారు, ముందుగా ఆర్బి చౌదరి గారికి అలాగే పారస్ జైన్ గారికి సూపర్ గుడ్ మూవీస్ని ఇంత స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు మా ప్రద్యుమ్న లాంటి కొత్త నిర్మాతల్ని పరిచయం చేస్తున్నారు, అందుకు మీకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా. ఆదిత్య మ్యూజిక్ ఎన్ని ఆడియోలు రిలీజ్ అయినా మా ఉమేష్ గుప్తా గారు ఎప్పుడు రారు, అది సూపర్ గుడ్ అయితేనే వస్తారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ అవర్ ఫంక్షన్. ప్రద్యుమ్న మా ఫ్యామిలీ మెంబర్, హీఈస్ లైక్ మై యంగ్ బ్రదర్, అందుకు ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. అండ్ ఐ నో హీస్ ప్లానింగ్స్, అంటే తను చేసే ప్లానింగ్ చాలా మిటికులస్గా ఉంటుంది. తను ఏం చేసినా దాన్ని 100% నమ్మి ఆ తర్వాతే దిగుతాడు. అలా 100% నమ్మిన తర్వాత ద్వారకాలో ఈరోజు దిగాడు కాబట్టి విజయ్ లాంటి ఒక సక్సెస్ఫుల్ హీరో తన సినిమాకి హీరో అయ్యాడు. అలాగే ఎంఎస్ఆర్ చాలా ట్రావెల్ అయ్యాము మేము కలిసి, హీఈస్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్. తను యాజ్ ఎ రైటర్ తను ఎంత అందంగా రాస్తాడో, అలాగే యాజ్ ఎ డైరెక్టర్ ఎంత అందంగా తీస్తాడు ఇప్పుడు విజువల్స్లో కూడా చూసాం. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. అండ్ ఆల్ ది బెస్ట్ విజయ్, గుడ్ లక్. అండ్ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. ఈరోజు హీరో మా సాయి, సాయి కార్తిక్ మా ఇద్దరిది చాలా లాంగ్ ట్రావెల్ ఉంది. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ హీ హాస్ బీన్ డూయింగ్ వెరీ గుడ్. లిరిక్ రైటర్స్ ఇక్కడ ఉన్నారు, శ్యామ్ కానీ అదే రెహమాన్ శ్యామ్ అందరూ ఉన్నారు, సాయి అండ్ ఆల్ దీస్ పీపుల్. అండ్ మై సింగర్స్ రేవంత్ అలాగే సమీర సాకేత్ అందరూ ఇక్కడ ఉన్నారు. అండ్ మీ అందరి పర్ఫార్మెన్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, మేము మాట్లాడే కన్నా మీ పర్ఫార్మెన్స్ చూస్తే బెటర్. కంగ్రాట్స్ పూజ, వెల్కమ్ టు అవర్ ఇండస్ట్రీ, ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్ టు ది ఎంటైర్ క్రూ. థ్యాంక్ యూ అండి. సాంగ్ కూడా లాంచ్ చేసేసేయండి భరద్వాజ్ గారు మిమ్మల్ని. అలా బడమియా చోటమియా, బడమియా చోటమియా కలిసి లాంచింగ్ సెకండ్ సాంగ్. చిత్రం కదా ఒక చూపు ఒరిగిపోయా, తప్పు తప్పు ఆలోచించే వీలే లేదాయి, తప్పనిసరిగా తెప్పను వచ్చే ప్రేమే వరదాయి, ఈ ముప్పును తప్పుకుపోయే వేరే దారి కనపడదాయి. చిత్రం కదా ఒక చూపుకి ఒరిగిపోయా, తప్పు తప్పు ఆలోచించే వీలే లేదాయి, తప్పనిసరిగా తెప్పను వచ్చే ప్రేమే వరదాయి, ఈ ముప్పును తప్పుకుపోయే వేరే దారి కనపడదాయి. A beautiful song. మరి ఈ సాంగ్ని సమీర భరద్వాజ్ సినిమాలో పాడడం జరిగింది. ఆ పాటని ప్రత్యక్షంగా పాడడానికి మన ముందుకు వచ్చేస్తుంది, లెట్ మీ వెల్కమ్ సమీర భరద్వాజ్.
పూర్తయిపోయిందండి. ఐ వెల్కమ్ ఆర్ లిరిసిస్ట్ రెహమాన్ గారు. రెహమాన్ గారు, సెంటర్ స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, మిత్రులు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఇందులో మూడు పాటలు రాశారండి. ఇప్పుడు మీరు విన్న రెండు పాటలు, ఇంకొక థీమ్ సాంగ్ ఒకటి ఉంది ఇందులో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సాంగ్ అండి. సినిమా కథ కథ చెప్పే పాట అది. చాలా రోజులు అంటే ఎక్కువ కష్టపడి చేసిన సాంగ్ అండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కార్తిక్ గారికి థ్యాంక్స్ అండి, చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. అండ్ సినిమా నిర్మాతలు ప్రద్యుమ్న గారికి అన్నయ్య స్పెషల్ థ్యాంక్స్. అలాగే మా డైరెక్టర్ ఎంఎస్ఆర్ గారికి థ్యాంక్ యూ సార్. ఒక మంచి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందండి. ఈ పాటలు మీకు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాను. డెఫినెట్గా సినిమా కూడా మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ మెగా రిలీజ్ ఆఫ్ ద్వారకాస్ మోషన్ పోస్టర్. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ సాయి కార్తిక్ గారు రెండు రకాల సాంగ్స్ వినేసాం, ముచ్చటగా మూడో సాంగ్ని లాంచ్ చేసుకునే టైం. ఈసారి వస్తున్నటువంటి నిర్మాతలు ఇద్దరు కూడా ప్రత్యేకమైన నిర్మాతలే, కానీ మా నిర్మాతకి ఇద్దరు అత్యంత ఆప్తులు అండ్ ఈ సినిమాకి పెద్ద దిక్కులు, ఈ సినిమాకి పెద్ద పిల్లర్స్. లెట్ మీ వెల్కమ్ ఆ ప్రొడ్యూసర్స్ శ్రీ ఎన్వి ప్రసాద్ గారు అండ్ పరచూరి ప్రసాద్ గారు. ఇద్దరిని వేదిక పెందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక ముందున్నటువంటి మీడియా మిత్రులకు, సినిమా పెద్దలకు, మా చౌదరి గారికి, ప్రద్యుమ్న గారికి, డైరెక్టర్ ప్రసాద్ గారికి, విజయ్ దేవరకొండ గారికి, అందరికీ
ఇక్కడికి వచ్చిన యూనిట్ సభ్యులందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయాలని అప్పటికప్పుడు చెప్తే అప్పటికప్పుడు వెళ్ళి సెట్లో అసలు ఆయన చెప్పకుండానే ఫ్లోర్లోకి వెళ్ళి అప్పటికప్పటికే లంచ్ బ్రేక్లో ఈ మోషన్ పోస్టరు డైరెక్టరు అందరూ ప్రొడ్యూసర్ అందరూ రావడం జరిగింది. అవన్నీ అందులో సెట్ సాంగ్లో ఉండేటప్పుడే పాపం ఆయన లంచ్ బ్రేక్లో కాస్ట్యూమ్ అయ్యి మళ్ళీ చేంజ్ చేసుకొని మళ్ళా వచ్చి మోషన్ పోస్టర్ ఇవ్వటం జరిగింది. అంటే ఒక యంగ్ టీము రావాలి అనే ఒక ఇన్స్పిరేషన్తో చేసినటువంటి కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి గారు. ఖచ్చితంగా ఇది సూపర్ గుడ్ బ్యానర్లో ప్రద్యుమ్న గారికి చాలా సెన్సేషనల్ హిట్ అయి ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. నమస్కారం. సార్, పరిచయ ప్రసాద్ గారు తప్పించుకోవాలని చూస్తున్నారేమో, మీరు మాట్లాడి సాంగ్ లాంచ్ చెప్పండి. విష్ ఆల్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారికి, డైరెక్టర్ ఎంఎస్ఆర్ గారికి, నా మిత్రుడు రెహమాన్. ఇందాక విన్న పాట ఈ సినిమాలో రాకముందే మాకు చాలాసార్లు వినిపించాడు. ఆ పాట అద్భుతమైన పాట, అడిగి అడిగి మరీ పాడించుకునేవాళ్ళు. రీసెంట్గా కూడా ఒక 1 వీక్ బ్యాక్ ఆ పాట విని ద్వారకాలో ఉందని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అండ్ ప్రద్యుమ్న నా మిత్రుడు, ఆర్బి చౌదరి గారు సూపర్ గుడ్ బ్యానర్లో ఈ సినిమా రావటం చాలా హ్యాపీ. విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. సాంగ్ లాంచ్. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. మురళీ గానలోల దూర మేల దిగి రా కృష్ణ, కడలై పొంగుతున్న ప్రేమ నీల కన రా కృష్ణ. అందుకో సంబరాల స్వాగతాల మాలిక, ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ఒక క్వశ్చన్ అడుగుదామని ఇక్కడ వరకు వచ్చానండి. విజయ్ ఎక్కడో గుంపులో గోవిందలా కలిసిపోయాడంట, వెతికి పెడతారా? ఏమైనా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది పృథ్వీ గారు, వేర్ ఇస్ విజయ్? ఒకసారి అడగండి, మీరు ఏమడగలను అడగండి. బాబు నాకు ఇంకొక మైక్ ఇప్పిస్తారా అండి ఎవరన్నా? ఇక్కడ నాకును పృథ్వీ గారికి ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది. సో ఐ వాంట్ అ మైక్. ఇప్పుడు పృథ్వీ గారు ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం ప్రిపేర్ అవ్వండి. అన్ని ప్రశ్నలు విజయ్ గురించి అడగబోతున్నాను, సో టెన్షన్ మీకు కాదు విజయ్కి. అలాగే అడగండి. కొంచెం మనం ముందుకు వద్దాం రండి, అక్కడ అక్కడ స్పీకర్లు ఉన్నాయి, కొంచెం గోల చేస్తాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 1 అడగండి. విజయ్ పూర్తి పేరేంటి? దేవరకొండ విజయ్. కొండ ఉంటుంది దేవరకొండ, బంగారు కొండ విజయ్ అనొచ్చు కదా. ఏమండి ఆయనకి ఆ భేషజాలు లేవు, మా దగ్గర ఆ భేషజాలే ఉండవు. దేవరకొండ విజయ్, బంగారకొండ ఎప్పుడు బంగారకొండ. ఓకే, ఇప్పుడు ఈ విజయ్కి హీరో లక్షణాలు అవ్వలేదంటే కొంచెం నేర్పించచ్చు కదా? నేర్చుకోకుండా ఉంటేనే అతను లైఫ్ లాంగ్ హీరోగా ఉంటాడండి. నేర్చుకున్నాడు అనుకోండి, శుక్రవారం శుక్రవారానికి హీరోలు మారిపోతుంటారు. సో ఇలా ఉంటేనే బెటర్ విజయ్, లాంగ్ లివ్, డౌన్ టు ఎర్త్ ఇలాగే ఉండాలండి ఆ బిహేవియర్. సరే, ఇక్కడ అబ్బాయి అచ్చం హీరోలో కనిపిస్తున్నాడు, కొంచెం ఈ అబ్బాయిని చూసి ఏం నేర్చుకోవాలి? ఈ అబ్బాయి సాకే రేవంత్ అండి, మంచి సింగర్ అండి. సో కొంచెం హీరోలో కనిపిస్తున్నాడు, ఏమైనా నేర్చుకోవచ్చా విజయ్ అబ్బాయిని చూసి? హెయిర్ స్టైల్స్ కానీ గడ్డం కానీ. ఈ హెయిర్ స్టైల్ ఆల్రెడీ పెట్టేశాడు ఆయన, అయిపోయింది విజయ్. ఈ సినిమాలో అలాంటి హెయిర్ స్టైల్ మధ్యలో ఒకసారి వస్తుంది, ఉందండి. నేర్చుకోవటానికి ఆయన దగ్గర నుంచి ఏముందండి, హీరో కదా, ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తాడు ఆయన. ఓకే, యూ టెల్ మీ 1 గుడ్ పాయింట్, వాట్ డూ యూ లైక్ అబౌట్ విజయ్ రేవంత్? సూపర్, వెరీ డౌన్ టు ఎర్త్. ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తున్నారు. సాయి కార్తిక్ గారు ఏమన్నా స్పెషల్గా చెప్తారో అని చూద్దాం. 1 వర్డ్ అబౌట్ విజయ్. మంచి డౌన్ టు ఎర్త్ తొక్కేస్తున్నారు నిన్ను. నాకు యాక్టింగ్ రాదనుకుంటారు అందరు, డౌన్ టు ఎర్త్ డౌన్ టు ఎర్త్. ఓకే, మంచి యాక్టర్. అడుగుతా వెళ్తా వెళ్తా ఏంటమ్మా? మంచి యాక్టర్. బయట సినిమాలోనా? రెండిట్లో. ఓకే, లక్ష్మీ భూపాల్ గారు ఇక్కడ ఉన్నారండి ఈ సినిమాకి మీరు. నన్ను కూడా. ఎవరిని కావును? విజయ్ గురించి ఒక మాట చెప్పండి మీరు. విజయ్ గురించా? విజయ్ ఏమన్నా రాశారు కదా అని చెప్పి మొత్తం పేజీలు పేజీలు రాశారు. ఒకటే మాట, విజయ్ ఆర్టిస్ట్ హీరో కాదు. ఒకసారి గట్టిగా చప్పట్లు వేసుకోండి. అక్కడ మా తమ్ముడు ఉత్తేజ్ గారు ఉన్నారు, ఒక్కసారి ఇట్లా రండి దూకి, ఒకసారి ఇలా రండి, ఒకసారి ఇలా రండి చెప్తారు. ఈయన చెప్పిన దానికి మీరు సెకండ్ వత్తాసి ఇస్తున్నారా లేదా ఉత్తేజ్ గారు?
ఏమన్నాడు? వినలేదా మీరు? సరే, విజయ్ గురించి ఒక్క మాట, ఆయన విజయ్ గురించి రెండు విషయాలు చెప్తాను. ఒకటే మంచాడు, చాలా మంచాడు. రెండోది, విజయ్ చూసినప్పుడల్లా నేను శ్రీదేవి గారితో రెండు సినిమాలు యాక్ట్ చేశాను, శ్రీదేవి గారు గుర్తొస్తారు నాకు. అదేంటి? నువ్వు అలా పోల్చినందుకు చూడు. శ్రీదేవి గారు షాట్లోకి వెళ్ళక ముందు ఈఎంఐ అయినా యాక్ట్ చేసేది అనిపిస్తుంది. వన్ షాట్లో కెమెరా ముందుకు వెళ్ళగానే అస్సలు అమ్మ బాబోయ్ శ్రీదేవి అంటే ఇది అనిపిస్తుంది. ఈ అబ్బాయిని చూస్తే అంతే. షాట్ లేనప్పుడు చాలా నార్మల్గా అసలు ఇతను యాక్టరా అన్నట్టు. వన్స్ కెమెరా ముందుకు వెళ్ళేసరికి ఎగ్జైట్ అయిపోతాడు. అది దట్స్ వాట్ విజయ్. అది 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 కథ. ఓకే, చాలు, ఇంకా అంతకు మించి ఎక్కువ అయిపోయింది మాకు. రేమన్ గారు, ఇప్పుడు సాయి కార్తిక్ గారి గురించి వన్ వర్డ్ మీరు చెప్తారు. అంటే అందరికి తెలుసు అండి, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన ఆల్రెడీ అర్ధ సెంచరీ కొట్టేశారు, 50 సినిమాలు చేస్తారు ఆయన. ఆయన గురించి నేను ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండి. అబ్బా, మీరు చాలా డీసెంట్గా చెప్పారు. నాకు మా శ్యామ్ గారు బాగా చెప్తారు. ఉండండి, మా శ్యామ్ గారు అయితే బాగా డీసెంట్గా చెప్తారు. శ్యామ్ గారు, సాయి కార్తిక్ గారిని వర్ణించి ఒక్క మాటలో చెప్పండి. ద్వారక అంటే ఎన్ని మాయలు ఉంటాయో, ఎన్ని అద్భుతాలు ఉంటాయో, ఎంతమందిని ఆకర్షించవచ్చో, ఏ విధంగా చెప్పగలగను, అట్లాంటి సంగీత దర్శకుడు అండి. అంటే ఓ విధంగా మాస్ని, ఇటు క్లాస్ని, మెలోడీస్ అన్నీ కలిపి చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్. నాలాంటి రచయితను కూడా మంచి ఎంకరేజ్ చేసే గుణం ఉన్న. అయితే మీరు విజయ్ గారి గురించి అడిగారు, కానీ విజయ్ గారికి నేను తెలియదు, అంటే ముఖ పరిచయం లేదు. కానీ విజయ్ గారికి ఈ చిత్రంలో నేను ఒక పరీక్ష పెట్టాను. నా పాటకి తను డాన్స్ చేశాడు, విపరీతమైన పబ్లో అల్లరి చేశాడు, డాన్స్ చేశాడు అల్లబి ఈ పాటకి. దానికి నేను ఒక అద్భుతమైన టెస్ట్ ఇచ్చానని అనుకుంటాను. అంత మంచి బీట్ ఇచ్చింది సాయి కార్తిక్ గారు. సూపర్. మరి సాయి కార్తిక్ గారి స్వరానికి బీటు, ఆ బీటుకి తగ్గ మాస్ మీరు కష్టపడ్డారా? ఆ పాట పాడింది కూడా పక్కనే ఉన్నాడు రేవంత్. రేవంతే పాడాడా? అబ్బా, ట్రయో ముగ్గురు ఇక్కడే ఉన్నారు. ముగ్గురు కలిసి బాగా హింసించినట్టున్నారు. విజయ్, మనం తర్వాత కక్ష చదువుతాం వీళ్ళందరి మీద. ఇంకా ఉంది అండి, మీరు కమల్ గారు ఇక్కడ ఏంటో హీరోయిన్ ఫాదర్గా యాక్ట్ చేశారంటే మా హీరోయిన్ గురించి మాట్లాడిపోతే బాగుండదు. పూజ, బ్యూటిఫుల్ పూజ ఇక్కడ ఉంది. సో మా పూజ గురించి వన్ వర్డ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. కుమారి 21F చూశాక డైరెక్టర్ గారు నాకు ఇంత మంచి క్యారెక్టర్ పూజ హీరోయిన్ ఫాదర్గా చేయించినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ డైరెక్టర్ గారు. అండ్ ఇంతకుముందు మా ఫ్రెండ్ ఉత్తేజ్ చెప్పినట్టు హీరో విజయ్ దేవరకొండ గురించి నిజంగా అది కరెక్ట్ అండి. విజయ్, నేను అడిగింది హీరోయిన్ గురించి, అయితే నీ గురించి మాట్లాడుతున్నారంటే అందరూ. నేను సాయి కార్తిక్ గురించి అడిగితే నీ గురించి చెప్తున్నారు. విజయ్, నీ ఫస్ట్ అప్పుడు మేము ఈ సినిమా చేసేటప్పుడు పెళ్లి చూపులు ఇంకా రిలీజ్ కాలేదండి. ఎవరు ఎవడే సుబ్రహ్మణ్యం చూసామో, మామూలుగా ఉన్నాడు. ఇంత కామ్ ఏంటి, ఇంత అంటే ఇంత టూ మచ్ కామ్గా, డౌన్ టు ఎర్త్గా చూడలేదు. బట్ నాకు కొన్ని క్లైమాక్స్లు, కొన్ని సీన్లు గుర్తున్నాయండి. ఆ పాజెస్, ఈ సచ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ ఐ రియలీ మీన్ ఇట్. పాపం ముడుచుకుపోతున్నాడు పిల్లాడు, ఇక్కడ సిగ్గుపడిపోతున్నాడు పక్కన. పూజ, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ ఫర్ ది సెకండ్ మూవీ. ఇంకా వదిలేద్దాం, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోతాను అంటున్నాడు. లెట్స్ గో టు నెక్స్ట్ సాంగ్. ఉండండి, ఇక్కడ చాలా ఉన్నాయి. మీనా, పూజ గురించి చెప్పవా ప్లీజ్. పూజ నిజంగా చాలా అందంగా ఉంది, మంచి డాన్స్. అంటే ఇప్పటి వరకు నువ్వు మిగతా వాళ్ళందరినీ ఉట్టుత్తి అందంగా ఉందని చెప్పావన్నమాట. లేదు లేదు, అంటే తను నేను రియల్గా చూశాను కాబట్టి స్క్రీన్ మీద చాలా ఇంకా అందంగా ఉంది అని చెప్తున్నాను. పూజ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి ఇప్పుడు ఈ సాయి కార్తిక్ చేసిన మాయాజాలం ఎలా ఉందో ద్వారకకి నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నాం. లెట్ మీ వెల్కమ్ అ గెస్ట్ ఫర్ దిస్. మారుతి గారు విచ్చేశారు, లెట్ మీ వెల్కమ్ అ డైరెక్టర్ మారుతి గారు అలాంగ్ విత్ యాక్టర్స్ ఉత్తేజ్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ ఉత్తేజ్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. స్వాగతం పలుకుతున్నాం. మారుతి గారు, మీరే మొదలు పెట్టేసేయండి. వెనకాల హీరోలు ఉన్న, రైటర్లు ఉన్న, యాక్టర్లు ఉన్న, డైరెక్టర్లు ఉన్న, మీరే ముందు మొదలు పెట్టేసేయండి. చూసారు, ఆయన చేతికి వస్తే మాట్లాడడం మొదలు పెట్టండి సార్, ఒక్కడుగు ముందుకేయండి అలాగా. నిజంగా ద్వారక టైటిల్ చాలా మంచి క్రియేటివ్గా ఉంది. యాక్చువల్గా ఎంఎస్ఆర్ గారి గురించి చెప్పాలి, ఆయన చాలా రోజుల నుంచి ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. బట్ చాలా క్రియేటివ్ పర్సన్, డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అలాగే విజయ్కి కూడా ఒక మంచి సక్సెస్ దాంట్లో ఉన్నాడు, డెఫినెట్గా తన నమ్మకం కూడా నిజమవుతుంది. ఇలాంటి ఒక కొత్త టీంని ఆర్బి చౌదరి గారు బ్లెస్ చేయడం చిలంగా వాళ్ళ అదృష్టం. ఈ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి కార్తిక్ గారి మ్యూజిక్ చాలా బాగుంది సార్, మళ్ళీ ఇంకో అనదర్ బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. సూపర్, వండర్ఫుల్. ఉత్తేజ్ గారు, అందరికీ నమస్కారం అండి.
ఎంఎస్ఆర్ నాకు ఆల్మోస్ట్ దాదాపు 10 ఇయర్స్ నుంచి తెలుసు. గుడంబ శంకర్ నుండి కలిసి వర్క్ చేసాం. ఎప్పుడు కొత్తగా చేయాలి కొత్తగా చేయాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. సో కాంటెంపరీ ఇష్యూ తీసుకొని ఒక డిఫరెంట్ సినిమా చేశాడు. ఇది చాలామందికి బాగా నచ్చుద్ది. సో ఎంఎస్ఆర్ ఆల్ ది బెస్ట్. అండ్ మా లక్ష్మీ భూపాల్ అనే మాటలు, తన మాటల్లో మంచి చమత్కారం ఉంటుంది, చిన్న ఎటకారం ఉంటుంది, చిన్న అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మంచి డైలాగ్స్ ఇచ్చిన భూపాల్కి, అలాగే మంచి యాక్టర్ విజయ్కి ఆల్ ది బెస్ట్. అండ్ మంచి మ్యూజిక్ ఇచ్చిన సాయికి, అలాగే నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఎంఎస్ఆర్కి, ప్రొడ్యూసర్కి అండ్ భూపాల్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ యూ ఆల్. థ్యాంక్ యూ. అండ్ మా హీరో శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. బాబాయ్ మారుతి గారు చెప్పమన్నారు శ్రీని గారు. అందరికీ నమస్కారం. ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన ప్రద్యుమ్న నాకు మంచి స్నేహితుడు, డైరెక్టర్ గారు మంచి స్నేహితుడు, రైటర్ మంచి స్నేహితుడు, సమర్పించిన చౌదరి గారు బాగా పరిచయం. కానీ ఈ సినిమాలో నిరాశం చేయలేదు, చాలా సంతోషం. కానీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఎందుకంటే పెళ్లి చూపులు అనే సినిమాతో స్టార్ట్ అయింది మంచి ఊపు. చాలామంది ఫోన్లు చేసి బిజినెస్ సైడ్ కూడా మంచి మంచి చిన్న చిన్న సినిమాలకి అవకాశం కల్పించిన పెళ్లి చూపుల్లాగానే ఈ ద్వారకా కూడా పెద్ద హిట్ అయి మాలాంటి ఆర్టిస్టులందరికి మంచి మంచి వేషాలు ఇస్తూ మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా కాలినట్టుంది. విజయ్ క్యారెక్టర్ మీకోసమే రాశారు ఫస్ట్, యాక్చువల్లీ ఎంఎస్ఆర్. కానీ ఏంటంటే మీరు హీరోగా వేరే దానిలో బిజీగా ఉన్నారని చెప్పి అందుకని మొన్న ప్రేమ రిలీజ్ అయింది. తెలుసు, జనాలకు తెలుసు కదన్నా. అగో మా బ్యాచ్ అందరు ఓకే, మీ బ్యాచ్ ఉన్నారా? ఎంత ఇచ్చుకున్నారు? విజయ్ గారు ఆల్ ది బెస్ట్ సార్, మీకు కూడా. సాంగ్స్ బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ సాయి కార్తీక్. థ్యాంక్ యూ. ఓకే, అదే వాయిస్ తో ఒకసారి మాకు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చెప్పరా? నెక్స్ట్ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎప్పటికి జరిగేదంతా చూడాలంటే ఆ పేద ఎప్పుడు రావరికి వారే అర్థం కాని మనిషే పెద్ద డ్రామా. నటను నిజమో అసలు తెలియని లైఫ్ ఏ హంగామా. పడుతూ లేసు దేని కొడుకు ఊరుకులు పరుగులు మా. అది బత్తాయి బాధ్యత. ఇక్కడ ప్రద్యుమ్నరావు గారు అంటే అంతా ఒంగోలు బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది మొత్తం. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ ఒంగోలు, ప్రొడ్యూసర్ గారు ఒంగోలు. ఒంగోలు ఎలా అంటే ఆయన ఎలాంటి మనస్తత్వం అంటే ఎండాకాలం చల్లటి మజ్జిగ ఎంత టేస్ట్గా ఉంటుందో ప్రద్యుమ్నరావు గారు అంత మంచివాడు, అంతటి మంచి హృదయం ఉన్న మనిషి. ఈ సినిమాలో చూడటానికి శంకరాభరణంలో శంకర శాస్త్రి గారిలా ఉంటుంది గెటప్. అన్నీ తెలుసు అనుకుని చెప్పే ఒక క్యారెక్టరు. నాతోటి మా ఎంఎస్ఆర్ గారు ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. ఆయన రోజు అంటూ ఉండేవాళ్ళం, ఒక నక్సలైట్ పునరావాసంలోకి వస్తే రిలాక్స్ అయిపోతాడు కానీ ఈయన మటుకు రిలాక్స్ అవ్వడు, ఆ ఫైర్ అలాగే ఉంటుంది, మీరు రిలాక్స్ అవ్వండి నక్సలేట్ అండి అనేవాళ్ళం. సో ఎంఎస్ఆర్ గారు, మెడల మా లక్ష్మీ భూపాల్ గారు ఆ డైలాగ్స్ ఆ డబ్బింగ్ చెప్పించేటప్పుడు కూడా ఇది ఈ వాయిస్ ఇది కాదండి వేరే రకంగా చెప్పిద్దాం అని చెప్పి ఈ సినిమాలో పాటలు కానీ మురళీ శర్మ గారు, అలాగే మా జాకీ గారు, మా ప్రభు, ఇంకొక ఆయన ఉన్నాడు ప్రభాకర్, బాహుబలి ప్రభాకర్, మే అందరం కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా బాగా వచ్చినాయి. సో దీంట్లో ఒక డైలాగ్ ఉంది, అది అందరికీ ఉపయోగపడే డైలాగ్. అది దరిద్రుణ్ణి ఎవరూ బాగు చేయలేరు, దశకాల వాడిని ఎవరూ ఆపలేరు. దట్ ఈజ్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ద్వారక అంటే ఇది వచ్చే ముందు అడిగారు, ఏమండి ఇదేమన్నా గోపాల గోపాల సినిమానా లేకపోతే ఒక దేవుడు భక్తిభావం అండర్ కరెంట్ ఉంటారు వెనకాల ద్వారక అని వెనకాల అలాగా దేవుడు అలా ఉంటాడు వెనకాల. మిగతా అన్నీ మీరు మా దేవరకొండ విజయ్ మీద ఏదైతే ఆశిస్తారో అవన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. అద్భుతంగా ఈ సినిమాని మలిచినటువంటి డైరెక్టర్ గారికి, మా శ్యామ్కే నాయుడు గారు ఈరోజు రాలేదు, ఆయనకి, ప్రద్యుమ్నరావు గారికి, అలాగే ఈ మిగతా నాకు తెలియవండి. ఆ టైఅప్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేతలు వాళ్ళ ముద్ద మాట్లాడటం కూడా ఒక అదృష్టమే. అలాగా అందరి మంచి వాళ్ళ కలయికతోటి సినిమా రూపొందింది, సినిమా ఘనవిజయం సాధిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మొదలుపెట్టిన రోజున తెల్లవారుజామున 3 గంటలకి
వాళ్ళ ఆఫీసులో ప్రద్యుమ్నరావు గారు లక్ష్మీ నరసింహస్వామి భక్తుడైన యాగం చేసి సినిమా మొదలుపెట్టారు ఫస్ట్ షాట్. దానికి నేనే ప్రత్యక్ష సాక్షి. సో నేను కూడా మా బాలయ్య గారి ద్వారా ఏదో కడియం ఆయన ఇచ్చిందే కడియం ఇది లక్ష్మీ నరసింహస్వామి. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఇక్కడ మెండుగా ఉన్నాయి. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్ 5 లాంచ్. అందరికీ నమస్తే అండి. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి కార్తిక్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. ఈ చిత్రంలో ఫస్ట్ నుంచి మనకు సూపర్ గుడ్ అంటే ఒక అద్భుతమైన మెలోడీస్ అందరికీ తెలుసు. ఆ పాటలు వింటూ పెరిగిన వాళ్ళల్లో నేను ఒకడిని. అట్లాంటి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఈ చిత్రంలో ఒక మంచి ఫాస్ట్ బీట్ రాసే అవకాశాన్ని నాకు కల్పించారు. ముందుగా డైరెక్టర్ గారి కంటే నాకు ప్రద్యుమ్న గారు ఫస్ట్ నన్ను పిలిచి ట్యూన్ ఇవ్వగానే ట్యూన్తో పాటు చెక్ కూడా పంపించారండి. నువ్వు నా కోసం పాట రాస్తున్నావు, మీరు నీ టైం నా కోసం వెచ్చిస్తున్నందుకు మీ పాట కోసం నేను ముందే ఇవ్వడం భావ్యం అని చెప్పి ఇచ్చారు. అట్లా ఫస్ట్ నాకు ఇచ్చిన మొట్టమొదటి నిర్మాతల్లో ప్రద్యుమ్న గారు, ట్యూన్తో పాటు చెక్ పంపించిన మొట్టమొదటి నిర్మాత గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా పాటలు అద్భుతంగా ఉన్నాయి, ఆదరిస్తారు, ఆదరిస్తున్నారు. సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది, ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ది లాస్ట్ సాంగ్, ఫిఫ్త్ సాంగ్ పూర్తయిపోయింది. మరి ఇప్పుడు మనం మన అసలైన ఫంక్షన్లోకి వెళ్ళాలి. అసలైన ఫంక్షన్లోకి వెళ్లే ముందు ఒక థియేటర్కల్ ట్రైలర్ చూడాలి. అసలు సినిమాలో ఏముందో ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి ఈ కథంతా చెప్పేటువంటి ఆ ట్రైలర్ రిలీజ్కి ఒక ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులు రాబోతున్నారు. ఈ చిత్రానికి అనుసంధానకర్తగా వ్యవహరించిన మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్, ఇప్పుడు ప్రొడ్యూసర్ అని పిలవచ్చేమో మా శ్రీవాస్ గారిని. సో లెట్ మీ వెల్కమ్ శ్రీవాస్ గారు. ముగ్గురు డైరెక్టర్స్ రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ దశరథ్ గారు అండ్ వంశీ పైడిపల్లి గారు. ఈ ముగ్గురు డైరెక్టర్స్ చేతుల మీదుగా ద్వారకా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. లెట్ మీ వెల్కమ్ ఎంఎస్ఆర్ శ్రీనివాస్, రవీంద్ర. ఈ చిత్ర దర్శకుడిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఝాన్సీ అన్నట్టు నిజంగానే ఈ సినిమాకి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ప్రొడ్యూసరు, డైరెక్టరు ఇద్దరు కూడా నాకు చాలా బాగా కావాల్సిన బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకో రకంగా చెప్పాలంటే నా ఆఫీసు, వాళ్ళ ఆఫీసు కూడా ఒకే ప్లేస్లో ఉంది. సో ఈ సినిమాలో జరిగిన ప్రతి విషయం నాకు తెలుసు. ఎంఎస్ఆర్ నాకు చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండు. మేమందరం చాలా కాన్సెప్ట్స్ అన్నీ కొన్ని డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా అన్ని స్క్రిప్ట్స్లను తను వర్క్ చేయడం అలా ఫ్రెండ్లీగా జరుగుతూ ఉండేది. చాలాసార్లు అతను ఏంటో డిఫరెంట్గా ఒక కాన్సెప్ట్ పట్టుకుని తీయాలి సినిమా, రెగ్యులర్గా కాదు ఏదో చేయాలని ఎప్పుడు అంటూ ఉండేవాడు. సో ఒకసారి నాకు ఒక థాట్ చెప్తే చాలా బాగుందని అనుకున్నాం. అలాగే ప్యారలల్గా ప్రచుమ్న కూడా ఎప్పటికైనా ఒక మంచి సినిమా తీయాలని చాలామందితో కథలు వినటం, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. సో ఒకరోజు ఇలాగ ఎంఎస్ఆర్ దగ్గర ఒక మంచి పాయింట్ ఉంది విన్నాను అంటే తను ఒకసారి విని తనకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చి కథ మీద చాలా ఎక్కువ రోజులు కూర్చుని బాగా ప్లాన్ చేసుకుని చేశారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి హార్డ్ వర్క్ అంటే ఒక కథను నమ్మి చేస్తే అదృష్టం ఎలా కలిసి వస్తుంది అనేది మన విజయ్ దేవరకొండ రూపంలో వచ్చింది. అంటే ఈ పెళ్లి చూపులకు ముందే ఇతను ఈ సినిమాని ఇంత గ్రాండ్గా ప్లాన్ చేసి తీయటం అనేది నిజంగా ఆ కథ మీద వాళ్ళకున్న నమ్మకం. నేను పెళ్లి చూపులు ముందు షూటింగ్కి వెళ్ళినప్పుడు గట్ట నేను మన విజయ్లో ఎనర్జెటిక్ థాట్స్ అవన్నీ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒకరోజు ఒక మాట అన్నాడు, ఏదో చిన్న షార్ట్ చేస్తుంటే వెళ్ళాను నేను,
తనకి ఏంటంటే ఏదో ఒక డైరెక్టర్ వచ్చారు, ఏదో చేసి చూపించాలని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా జనరల్గా. ఆ చేసి వచ్చి, సార్ ఇది కాదు సార్, ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది సార్ అని చెప్పి అన్నాడు. నిజంగా అతని ఎక్సైట్మెంట్ ఏంటనేది దాని తర్వాత పెళ్లి చూపులు రిలీజ్ అయినప్పుడు నాకు తెలిసింది. సో నిజంగా వీళ్ళందరూ ఇంత గుడ్ ఎఫర్ట్ పెట్టి చేస్తున్నందుకు ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. ఇలాంటి ఒక మంచి ప్రయత్నానికి ఆర్బి చౌదరి గారు లాంటి పెద్ద ఆయన ఆశీస్సులు దక్కడం వాళ్ళందరికీ చాలా అదృష్టం. సో ఒక మంచి టీం సెట్ అయింది. నేను చాలా విజువల్స్ చూశాను ఈరోజు, ఇక్కడ చూసినవన్నీ నేను ఆల్మోస్ట్ చాలాసార్లు ల్యాబిట్లో చూశాను. కథ కూడా చాలా మంచి కథ, చాలా బాగా తీసాడు ఎంఎస్ సార్. తను మేము ఏమైతే ఒక క్రియేటివ్గా పైకి వస్తాడు అనుకున్నాం అలా చేశాడు. ప్రచుమ్న అలాగే గణేష్ వీళ్ళందరూ నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు. సో ఇలాంటి యంగ్స్టర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ ముందుకు రావడం మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా రావాలని, అలాగే మన ఆర్బి చౌదరి గారు లాంటి పెద్ద అయిన ఆశీస్సులకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మ్యూజిక్ సాయి కార్తిక్. ఆల్మోస్ట్ ఈ సినిమాకి ఏదో నేను యూనిట్ మెంబర్లకు అన్ని చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే అందరూ కూడా చాలా బాగా కావాల్సిన వాళ్ళే. సాయి కార్తిక్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే కెమెరామ్యాన్ శ్యామ్ కె నాయుడు గారు ఈరోజు రాలేదు ఆయన ఇక్కడికి. సో డిక్టేటర్ సినిమా చేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ కమిట్ అవ్వడం జరిగింది. ఆయన కూడా ఈ ప్రాజెక్ట్కి చాలా బ్యాక్ బోన్లాగా ఉండి ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఇచ్చి ఈ సినిమాని ఎక్కడా కూడా తక్కువగా క్వాలిటీ లేకుండా చాలా క్వాలిటీగా కనిపించడానికి చేయడానికి ఇదయ్యారు. సో అలా లిరిసిస్ట్ అందరికీ కూడా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి చెప్పి ప్రచుమ్నకి గణేష్కి మంచి డబ్బులు రావాలని, ఎంఎస్ఆర్కి ఇంకా 4-5 సినిమాలు రావాలని, అలాగే విజయ్ దేవరకొండ పెళ్లి చూపుల తర్వాత నెక్స్ట్ స్టెప్ తోటి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అందరూ తను డౌన్ టు ఎర్త్ అంటున్నారు. అది నిజమో కాదు మేము ఫ్యూచర్లో చూస్తాం, అందరూ ఇక్కడే ఉంటాం. పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు శుభ్రంగానే ఎప్పుడూ కుదిరిగానే కూర్చుంటాడు, తర్వాత తెలుస్తుంది అతను ఏంటనేది. సో అలాగే నువ్వు పెళ్లి చూపుల తర్వాత బాగానే ఉన్నావు, తర్వాత ఎలా ఉంటావు చూస్తాం మేము. డెఫినెట్గా నువ్వు హార్ట్ఫుల్గా అలాగే ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే హీరోయిన్ పూజ గురించి మాట చెప్పాలి. ఆ అమ్మాయి కూడా చాలా ఫ్రెష్గా ఉంది. నేను ఈ సినిమా చూసినప్పుడు ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనిపించింది. సో తప్పనిసరిగా ఆ అమ్మాయి కూడా పూజ కూడా మంచి అవకాశాలు రావాలని, మా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ద్వారక ట్రైలర్ లాంచ్. ఈ కృష్ణానంద స్వామి ఆ ద్వారక నుంచి ఈ ద్వారకకు వచ్చారు. 20 ఏళ్ళగా ఎదురు చూస్తున్న నాకు షుగర్ బీపీ వచ్చాయి కానీ నీ దర్శనం కాలేదు. చిన్నబాబు, సూర్యుడికి టార్చ్ లైట్ వేయకు, స్వామికి తెలియదంటూ ఏముంటుంది. నిజానికి అబద్ధానికి మధ్య తేడా పట్టుకోలేనంత గొప్ప నటుడు వాడు. అయినా వాడు బాబా ఏంటి, వాడి చూపే అదోలా ఉంది. నన్ను ఒట్టుకోవడానికి స్వర్గం నుంచి అమృతాలు, బాందీలు, రమ్యకృష్ణులు, రంభాలు, ఊరవసలు అందరు నొక్కేసి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముడు తండ్రి. తోటకూర అంటూ డ్రామాలు ఆడమంటే ఇంకో 6 గంటలో నా చేతిలో డబ్బు ఉండాలి. ఆ డబ్బు వేస్ట్ చేయకూడదు. నవడేస్ మనీ ఇస్ ఎవ్రీథింగ్. ఏ పురాణంలో ఉంది సార్ మంచి కరెంట్ చౌకిచ్చి చంపేయచ్చని? ఆయన ఆడించేవాడు, మనం ఆడేవాడు. ఇప్పుడు ట్రైలర్ చూశారు కాబట్టి దశరథ్ గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రద్యుమ్న, మీ అందరం చాలా అంటే ఇంకా సినిమాల్లో కూడా ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్న రోజుల నుంచి నాకు ఫ్రెండ్. యాక్చువల్గా తను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకొని వచ్చాడు. చాలా ట్రైనింగ్ అంతా అయ్యాక తనకి సడన్గా ఫ్యామిలీ బర్డెన్స్ వచ్చి పడ్డాయి. వస్తే నిజంగా ఈ సో రెస్పాన్సిబుల్. మా అందరితో చెప్పి ఇప్పుడు నేను ఇంకా రాలేను, నేను మళ్ళీ కొంచెం టైం తీసుకుంటానని చెప్పి వెళ్ళి మా అందరితో టచ్లో ఉన్నాడు, సినిమాతో టచ్లో ఉన్నాడు. బట్ ఫైట్ మాత్రం ఫ్యామిలీ కోసమే చేసి ఏ రోజైనా ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ కన్నా ఏదో ఒక రకంగా అయితే రీఎంట్రీ ఇస్తా అన్నాడు. ఇంత మంచి సినిమాతో ఇంత గ్రాండ్గా ప్రొడ్యూసర్ అవుతున్నందుకు వెరీ హ్యాపీ.
నిజంగా మా ఎంటైర్ ట్రైలర్ బ్యాచ్ కంగ్రాచులేషన్స్ బ్రదర్, సూపర్. ఎందుకనంటే వెరీ బిగ్ ఫ్యామిలీ మ్యాన్, అన్ని రెస్పాన్సిబిలిటీస్ దగ్గరుండి తీసుకొని బ్రదర్స్ని అందరిని సెటిల్ చేసి మళ్ళీ తిరిగి తన ప్యాషన్ చేసుకోవడానికి వచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ ప్రద్యుమ్న. అండ్ దట్ టూ నిజంగా విజయ్కి హీరో ఇప్పుడు పెళ్లి చూపులకు ముందే ఈ రేంజ్లో ప్లాన్ చేసుకున్నాడు తన సినిమాని. అండ్ ఎప్పటి నుంచి నాకు చౌదరి గారు ఉన్నారన్న, చౌదరి గారు ఉన్నారన్న, తను ఉంటారు మన వెనకాల అన్నారు. అండ్ నిజంగానే చౌదరి గారు హ్యాట్స్ ఆఫ్ సార్. ఆయనకి ఇష్టమైన వ్యక్తి, చాలా ఇష్టమైన వ్యక్తి ప్రద్యుమ్న. నిజంగా ఆయన వచ్చి నిలబడ్డందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎంఎస్ సార్. ఎంఎస్ సార్ నాకు చాలా సంవత్సరాలుగా తెలిసిన ఫ్రెండ్, రైటరు, నా సినిమాలకు కూడా వర్క్ చేశాడు. చాలా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. శుపనూరు, ఈ నీషే, యూజీ కృష్ణమూర్తి ఇలాంటి పెద్ద పెద్ద ఫిలాసాఫర్స్ అందరి గురించి అనర్గళంగా మాట్లాడే కెపాసిటీ ఉన్న వ్యక్తి. ఎస్పెషల్లీ ఉడియాలెన్కి చాలా పెద్ద ఫ్యాన్ తను. తను ఎలాంటి సినిమా తీస్తాడా అని నాకు ఎప్పుడో చిన్న క్యూరియాసిటీగా ఉండేది. అలాంటిది ఒక అరగంట లైన్ చెప్తేనే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే కమర్షియల్గా ఉంటూనే ఒక థాట్ ప్రొవోకింగ్ సినిమా అది. అంత మంచి సినిమాతో ఎంఎస్ వస్తున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మ్యూజిక్ ఈజ్ ఫెంటాస్టిక్. నేను ఇంత గొప్పగా వస్తుందని అనుకోలేదు. విజువల్స్ ఎంత బాగున్నాయో దానికి డామినేట్ చేసే విధంగా ఉంది మ్యూజిక్. సాయి కార్తిక్ గారికి అండ్ మన పెళ్లి చూపుల ద్వారా ఒక స్టార్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. చాలా ఆర్టిస్ట్గాను చాలామంది మనసులు గెలుచుకున్న విజయ్ దేవరకొండకి, పూజా జవేరికి అండ్ ఎంటైర్ టీమ్కి నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ దశరథ్ గారు. వంశీ గారికి మైక్ అలా పాస్ చేసేసేయండి. వంశీ పైడిపల్లి గారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద బ్యాన్ ఆఫ్ ద డే, సాయి. సాయి, ఐ థింక్ మీకు రావాల్సిన గుర్తింపు ఇంకా చాలా ఉంది ఫర్ యువర్ టాలెంట్, బికాస్ ద అమేజింగ్ కాంబినేషన్ మెలడీ కానీ, మాస్ కానీ, ఒక బీట్ పరంగా కానీ, అండ్ ద వే ఇందాక రేవన్ చెప్పినట్టు ఐ లైక్ ద వే యూ ప్రోగ్రామ్ ద సాంగ్స్. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ థింక్ దిస్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ యూ. అండ్ సార్ ఆర్బి చౌదరి సార్, బీన్ లాంగ్, చాలా రోజులు అయిపోయింది మీ సినిమాలు చూసి. వి గ్రో అప్ వాచింగ్ యువర్ ఫిల్మ్స్. అంటే ఒక పాయింట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు అని ఒకవైపు వెళ్తూ ఉంటే మీరు మళ్ళీ ఫ్యామిలీస్ని అన్నింటినీ థియేటర్లోకి తీసుకొచ్చేసారు. సో అప్పట్లో నేను చిన్న, అంటే ఐ వాజ్ జస్ట్ గ్రోయింగ్ అప్, అండ్ నువ్వు వస్తావని కానీ, రాజా కానీ, సూర్యవంశం కానీ, సో ఆల్ దీస్ ఫిల్మ్స్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ అవర్ హెడ్ అండ్ దే స్టిల్ రిమైన్ విత్ అస్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఒక వ్యక్తి నుంచి నేను చాలా ప్రత్యేకంగా మాట్లాడాలి. నాకు చాలా తక్కువ పరిచయం ఆ వ్యక్తి, కానీ ఎంఎస్ సార్ నాకు నిజంగా తెలియదు ఆయన పేరు శ్రీనివాస రవీంద్ర అని, ఇప్పుడే తెలిసింది. అంటే నాకు హరి మై బ్రదర్, నేను ఊపిరి సినిమాకి కానీ ఎవడు సినిమాకి కానీ నాకు పాటు పనిచేసిన, అంటే నేను ఎంత కష్టపడ్డా ఆయనంతే కష్టపడ్డారు. ఆయన ద్వారా నాకు ఎంఎస్ సార్ పరిచయం. అంటే చాలా తక్కువ మంది వ్యక్తులు కలవగానే వీళ్ళు ఏంటి, వీళ్ళ ప్రభావం ఏంటి మన పైన అనేది మనకు తెలియదు. బట్ దెర్ ఇస్ సచ్ అ టాలెంట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ దట్ ఎన్నో సినిమాలు కష్టపడి, ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు రైటర్గా పనిచేసి ఒక ఫస్ట్ సినిమా అనేది రావడం ఎంత కష్టమో నిజంగా నాకు తెలుసు. సో యూ విల్ బీ అమేజ్డ్ బై ద టాలెంట్ ఆఫ్ ఎంఎస్ఆర్ ఫర్ ష్యూర్. అండ్ నేను వెయిట్ చేస్తున్నాను మీ సినిమా కోసం సార్. ద వే యూ ఆల్వేస్, నేను ఎప్పుడు మిమ్మల్ని కలిసినా కానీ మీరు మాట్లాడే విధానం కానీ, సినిమాల పట్ల మీకున్న ఆసక్తి కానీ, ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ప్రద్యుమ్న గారు, నాకు మీరు ఎక్కువ పరిచయం లేదు కానీ చెప్తుంటే తెలుస్తుంది మీరు ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారంటే ఇప్పటికి కూడా మీరు చేయొచ్చు, ట్రై చేయడం వదిలేయండి. అండ్ విజయ్ రా, ఇందాక నుంచి అందరూ ఏదో విజయ్ని, విజయ్ గురించి ఇన్నోసెంట్గా ఉన్నాడు, తర్వాత మారిపోతాడు, తర్వాత మారిపోతాడు అంటున్నారు. విజయ్ మారిపోయే ఛాన్సే లేదు. ఎందుకంటే బికాజ్ ద అమౌంట్ ఆఫ్ ఇన్నోసెన్స్ హీ హ్యాస్ ఇన్ హిమ్, నాకు తెలిసి ఎంతమంది పక్కన చేరి అతన్ని పొల్యూట్ చేయాలని చూసినా కానీ అవ్వడు అతను. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను విజయ్ని పెళ్లి చూపుల తర్వాత, పెళ్లి కొడుకులా అనిపిస్తుంది అని, సక్సెస్. సో ఈరోజు నిజంగానే పెళ్లి కొడుకులా తయారై వచ్చాడు. బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే, సినిమాల పరంగా నువ్వు ఎప్పుడు నిత్య పెళ్లి కొడుకులానే ఉండాలి, బట్ నిజ జీవితంలో వద్దు విజయ్, ప్లీజ్. ఒక్కరితోనే చాలా కష్టం, నన్ను నమ్ము. అండ్ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ వర్క్ ఫర్ ద టీమ్. శ్యామ్ కే నాయుడు గారు, ఎడిటర్ ప్రవీణ్ పూడి, అండ్ బ్రహ్మ, నాకు బాగా తెలిసిన వ్యక్తి బ్రహ్మ, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ. అండ్ ఇఫ్ ఐ లెఫ్ట్ అవుట్ ఎనీబడి ఫ్రమ్ ద ఫిల్మ్ టీమ్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ పూజా, ఆల్ ద వెరీ బెస్ట్. సో ద్వారకా
నా జీవితానికి బృందావనం ఎంతో మార్పు తెచ్చింది. ద్వారక అనే సినిమా ద్వారా ఈ అందరికీ ఎంతో మార్పు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ క్విక్గా మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. అందరూ చెప్తున్నట్టు అంటే ఇది నా సొంత సినిమా లాగే, ఎందుకంటే అతి తక్కువ టైంలో మేము ఇద్దరం కలిసాక అన్నయ్య ప్రజమ్ నన్న నేను ఒంగోలు అని తెలిసింది. ఒంగోలు అని తెలుసుకున్నాక ఇంకొంచెం బాగా క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే చాలా ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు ఫ్రీడమ్ ఇచ్చి చేయించిన ఆల్బమ్ అంటే నన్ను పూర్తిగా నమ్మి నేను ఎప్పుడు మా సాంగ్సే కొడతాననే అదే లాంగ్వేజ్లో చాలామంది అనుకుంటుంటారు. నాకు మెలోడీస్ చేయించే అవకాశం ఇచ్చిన ఎంఎస్ఆర్ గారికి అండ్ ప్రజమ్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఇంత మంచి వెరైటీస్ ఆల్ వేరియేషన్స్ ఉన్నాయి సాంగ్స్ చేయించుకున్నందుకు అండ్ ఇలాంటి మంచి సినిమా సూపర్ గుడ్ ఆర్బి చౌదరి గారికి. నా స్టూడియోకి చాలాసార్లు వచ్చి బజరే సాంగ్ విన్నారు ఎక్కువసార్లు, చాలా థ్యాంక్ యూ. ఆ పాటలు నాకు పాడిన సింగర్స్కి అండ్ మై టెక్నీషియన్స్ అండ్ మై లిరిక్ రైటర్స్ అందరికీ అండి, నన్ను ఇవాళ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ సినిమా మంచి పెద్ద హిట్ అవుతుంది. విజయ్కి అండ్ పూజాకి, విజయ్కి పెళ్లి చూపుల తర్వాత ఇంకా పెద్ద హిట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ సాయి కార్తిక్. థ్యాంక్ యూ సాయి కార్తిక్ గారు, ఆల్ ద బెస్ట్. అండ్ మిగతా అతిథులను ఆహ్వానించే ముందు డైరెక్టర్ ఎంఎస్ఆర్ శ్రీనివాస్ రవీంద్ర గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ ద్వారక గురించి ఒకే ఒక్క లైన్లో చెప్తాను నేను. ద్వారక అంటే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు అంటే ప్రేమ. ఈ సినిమాలో విజయ్ అనేవాడు ఒక సాధారణ దొంగ. ఒక అమ్మాయిని లవ్ చేస్తే అతని లైఫ్లో వచ్చిన మార్పు అనేది కథ అండి. ఇది బేసిక్ లైన్ ద్వారక. తర్వాత మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా మాత్రం పూర్తిగా కథను మాత్రమే నమ్మి ఈ సినిమా తీశారు. చౌదరి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రజ్ఞ గారు, గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబౌట్ విజయ్, ఆఫ్టర్ పెళ్లి చూపులు ఈ క్యారెక్టర్ అతనికి చాలా వెర్సటాలిటీ, చాలా యాంగిల్స్లో అతన్ని ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ డిడ్ వెరీ వెల్ జాబ్ ఇన్ దిస్ మై ఫిలిం. పూజ ఈజ్ వెరీ న్యాచురల్ వైబ్రెంట్ ఆర్టిస్ట్. ఆమె ఈ సినిమాలో చాలా బాగా చేసిందండి. ఆఫ్టర్ దట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే శ్యామ్కాయనాయుడు గారు ఫోటోగ్రఫీ గురించి అందరికీ తెలిసిన విషయమే. కానీ వ్యక్తిగా మాత్రం ఆయన అలా హార్డ్ వర్క్ అంటే ఎలా చేయాలనేది నేను ఆయన ద్వారా నేర్చుకున్నాను. ఈ సినిమా ద్వారా ఈజ్ అ గ్రేట్ హార్డ్ వర్కింగ్ హాలిక్ గై, రియల్లీ లవ్ యూ శ్యామ్ గారు. ఆఫ్టర్ దాట్ శ్యామ్, మన సాయి కార్తిక్ ఇప్పటిదాకా చేసిన సినిమాలకి అతని టాలెంట్కి రావాల్సిన పేరు రాలేదు. ఈ సినిమా ద్వారా మాత్రం ఇతను వాడిన సౌండ్స్ డెఫినెట్గా ఇంకో లెవెల్ లాక్కి వెళ్తే నమ్ముతున్నాను నేను. అండ్ ప్రవీణ్ పూడి, బ్రహ్మగారు ఇట్ వుడ్ వెరీ గుడ్ జాబ్. మా బ్రదర్ లక్ష్మీ గోపాల్, ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నాట్ ఓన్లీ ఫిలిం, ఈ సపోర్టెడ్ మీ వెరీ వెల్ ఆల్ ద టైమ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. బ్రహ్మగారు సినిమాకి మనకి తక్కువ పరిచయమైనా ఎక్కువ ఎఫర్ట్ తీసి తక్కువ డబ్బులు తీసుకుని చాలా బాగా పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రవీణ్ పూడి, నేను చేసిన చాలా తప్పులు కవర్ చేసి ఈ సినిమా బాగా రావడానికి హెల్ప్ అయ్యాడు ప్రవీణ్ పూడి. ప్రవీణ్ గారు వచ్చారు తెలీదు, బట్ సందీప్ అని నా డైలాగ్ అసోసియేట్ రైటర్గా ఉన్నాడు. సందీప్ ఎక్కడున్నావు నువ్వు, పైకిరా. ఇతను నాతో పాటు 1.5 ఇయర్ ట్రావెల్ చేసి ఈ స్క్రిప్ట్లో పనిచేశాడు. థ్యాంక్ యూ సందీప్. ఇలాగే నగేష్ అని ఈ స్క్రిప్ట్కి పనిచేశాడు అసోసియేట్ రైటర్, కానీ అతను రాలేదు ఫేవర్ వల్ల. నగేష్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే డోంట్ థింక్ అదర్వైజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. విల్ మీట్ నెక్స్ట్ మీట్లో కలుద్దాం మళ్ళీ. నేను థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఈ రోజు ఒక ప్రత్యేకతని సంతరించుకుంది ఏంటంటే, జనరల్లీ ఆదిత్య మ్యూజిక్ చాలా సినిమాలకు చేస్తుంది, కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే ఉమేష్ గుప్తా గారు స్వయంగా కదిలిరారు. సో లెట్ మీ వెల్కమ్ శ్రీ ఉమేష్ గుప్తా గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆదిత్య మ్యూజిక్ ఆన్ టు ది స్టేజ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి ద్వారక స్వరాలు. శ్రీ ఆర్బి చౌదరి గారిని మొదటి సీడీని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. బిగ్ సీడీ ద్వారక ఆడియో లైవ్ ఆన్ మా మూవీస్ ఎన్టీవీ, టీవీ 9 అండ్ వనిత టీవీ. డిజిటల్ పార్ట్నర్స్ వాక్డ్ అవుట్ మీడియా, తెలుగు ఫిల్మ్ నగర్, ఈవెంట్ మేనేజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ, jillmore.com, ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ ఎంటర్టైనర్ అండ్ సెలబ్రిటీ బుకింగ్ ప్లాట్ఫామ్. అసలేమై ఉంటుందే ఎదురై నన్ను సుట్టిందే ఎదనే
ಕರಿಂದೇ మ్యూజిక్ ద్వారా విడుదలవుతోంది ద్వారకా ఆడియో. సాయి కార్తిక్ గారి స్వరాలు ఎస్. ఒక్కసారి ఆర్బి చౌదరి గారిని ఒక్క అడుగు, వన్ స్టెప్ ఫార్వర్డ్ సార్ ప్లీజ్. విజయ్ గారు వద్దా, ఫార్వర్డ్ వద్దా, బ్యాకే కావాలా? ఓకే. భజరి నందగోపాల హరి, భజరి నందగోపాల హరి, భజరి నందగోపాల హరి, భజరి నందగోపాల హరి. First of all, in our banner Super Good Films, we introduce so many directors, so many technicians, so many music directors. Very happy to introduce very fashionable producers Pradyumna and Ganesh, and happy to introduce one more talent in our director MSR. I wish them all the best. I wish his hero Vijay, heroine Pooja, and entire this Dwaraka team all the best and very big success, and congratulations to Aditya Music. Firstly, I would like to thank Sri Chaudhary Garu and Legend Cinema for giving and trusting us and assigning rights to us. Sai Karthik has given wonderful music, excellent tunes are there, and we are sure it is going to be big hit, big musical hit. I wish the entire team of Dwaraka a grand success, a very big hit. Thank you. Andariki namaskaram andi. Ikkada vachin peddalandariki chaala chaala dhanyavaadalu. Thanks for coming and gracing this event. Dwaraka oka movie maatrame kaadu, naa kosam Dwaraka ante oka journey. Sign chesin roju nunchi ee roju varaku ప్రతి ఒక్క డే చాలా స్పెషల్గా ఉంది, చాలా చాలా మెమొరబుల్గా ఉంది. ఫ్రమ్ షూటింగ్ ఇన్ హెవీ సన్ టు ప్రమోటింగ్ ద ఫిల్మ్ ఇన్ ద యుఎస్, ఎవ్రీ డే హ్యాస్ బీన్ సో మెమొరబుల్. అండ్ ద థ్యాంక్స్ గోస్ టు అఫ్ కోర్స్ అవర్ ప్రొడ్యూసర్స్. ఈరోజు అవకాశం వచ్చింది అందుకే చెప్తున్నాను. ఆర్వి చౌదరి గారు సార్ అండ్ ప్రద్యుమ్న సార్, థ్యాంక్ యూ ఫర్ selecting me to play Vasu in the film. Super Good Films is a big name, and getting collaborated, working with such a big name itself is a privilege. Oka daughter laga, oka family member laga naku treat chesara, anduke meeku chaala chaala thank you. And to the team, production team of Legend Cinemas, thank you so much. ఎంఎస్ఆర్ గారు గురించి చెప్పాలంటే ఒక మంచి ఫిలాసఫికల్ పర్సన్,
ఇంకా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ద వే ద ఫిల్మ్ హ్యాస్ కమ్ అవుట్. ఒక స్పెషల్ పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలంటే మన శ్యామ్ సార్, హీస్ మేడ్ అస్ లుక్ సో బ్యూటిఫుల్. తనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే అది తక్కువ. అండ్ టుడే ఈజ్ అ మ్యూజిక్ డే, సో సాయి గారు ఒక మంచి ఫ్రెండ్ అండ్ కంగ్రాచులేషన్స్, యు హావ్ డన్ అ ఫినామినల్ జాబ్ ఇన్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సాయి గారు, సమీరా, సాకేత్, రేవంత్, ఆల్ ద సింగర్స్ been a good friend, we have been very good friends and they have done phenomenal job, so thank you so much. To the entire cast, Vijay, Prabhakar garu, Prakash Raj sir, and the entire crew, thank you from the bottom of my heart to be lovely cast with me. Ikkada vachin mi andariki chala chala thank you for coming and supporting us. I want to apologize if while speaking Telugu I've made any mistakes. I apologize from the bottom of my heart. Media andariki thank you so much and for coming and gracing this event. Thank you. Em maatadalo ardham gaatledu. I am too emotional. Meerandaru enta sepu meeru vachina media mitrulaki wait chesina andariki namaskaralu. Ee cinema ప్రతిరోజు ప్రతి నిమిషం భగవంతుడు ఆందోళనలో ఉన్నాయనటానికి నిన్న జరిగిన ఇన్సిడెంట్ అనేది కారణం. అందరూ ఇంత కొన్ని లక్షల మంది, కోట్ల మంది అన్నయ్య 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 అంటున్నారు మెగాస్టార్ని, ఎందుకంటున్నారు అర్థం కాలేదు. నిన్న వెళ్ళి మేము ఇట్లా కొత్త ప్రయత్నం చేసాము అన్నయ్య, ఇట్లా మేము ఇట్లా చిన్న సినిమా చేసాము, ఇట్లా మీరు మా మీ సహకారం మాకు కావాలి అంటే యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఆయన ఇంతవరకు నేను కూడా అభిమాన్ని, మా సాయి కార్తీక్ అభిమానులు, ప్రతి ఒక్కరు చిరంజీవి గారి గొప్ప అభిమానం, ఇంతమంది అభిమానుల్ని ఉండి ఉన్నారు. అటు కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమా చేయట్లేదు, 150 సినిమా చేయలేదు, అందరూ వెయిట్ చేస్తున్నాము ఆయన ఫస్ట్ ఎలా ఉంటాడో అని కూడా చాలామందికి క్యూరియాసిటీ ఉంది. అలాంటి క్యూరియాసిటీ నా అవి కూడా మా కోసం యాజ్ ఈ సెట్లోకి వచ్చి మమ్మల్ని తెచ్చేసి మా మోషన్ పోస్టర్ విడిచేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్పాల్సి వస్తుంది సార్. ఎందుకంటే అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్, దానివల్ల మేము ఎంత మైలేజ్ చేసుకున్నామో, మాకు ఎంత ఉపయోగపడింది, మాకు ఎంత బ్లెస్సింగ్స్ దొరికినాయి మీవి అనేది ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అట్లనే ఈ సినిమా ఫస్ట్ నేర్చుకోవాలి అనేటప్పుడు నా గురువు గారు, అంటే మా గాడ్ ఫాదర్ ఆర్బి చౌదరి గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే ప్రతి నిమిషం ప్రతిసారి ఇలా నేను ఇలా చేయబోతున్నాను అని అనగానే ప్రతి విషయం డిస్కస్ చేస్తా. హీ టీచ్ మీ లైక్ యాజ్ ఏ ఒక లెక్చరర్గా నాకు టీచ్ చేసి ఎట్లా చేయాలి, ఎలా స్టెప్ చేసేసుకోవాలి. ఇది ఎంటైర్ క్రెడిట్స్ గోస్ టు చౌదరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది లైఫ్లో మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం సార్. అట్ ఇస్ ఏ వెరీ, నేను ఎలా చెప్పాలో దానికి వర్డ్స్ అయితే లేవు. అలానే అసలు నేను ప్రొడక్షన్ చాలా కంఫర్టబుల్గా చేసుకోగలిగాను. దానికి మేజర్ కారణం అద్భుతమైన కెమెరా ఇష్యూ, అంటే పెద్ద పెద్ద కెమెరాస్, పెద్ద పెద్ద సినిమాలు చేసినటువంటి శ్యామ్ గారు, ఆయన ప్రొడక్షన్ బాధ్యతలు కూడా ఆయన మీదేసుకుని, ఆయన ఇంతవరకు పెద్ద కెమెరామెన్గా తెలుసు, బట్ హీస్ ద బెస్ట్. అంటే ఆయన క్రమశిక్షణగా ఉంటాడు, ఎంటైర్ యూనిట్ని క్రమశిక్షణగా ఉంచి ఏ ఒక్కరోజు ఏ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ లేకుండా నేను సినిమా పూర్తి చేయగలగాలంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ శ్యామ్ కే నాయుడు గారు. అసలు ఈ విజువల్స్ కానీ ఆయన కానీ నాకైతే ఆయన రుణం మట్టుమటుకు నేను తీర్చుకోలేనిది. ఫేర్ ఎవ్రీ వన్, నాకు లక్ష్మీ ఉపాలు మంచి మాటలు రాసిచ్చారు, అట్లా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నాకు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా విజయ్ కానీ, పూజ కానీ, ఎవరు అన్న ఆర్టిస్ట్ ఎట్లా ఇప్పుడే పృథ్వీ గారు కానీ, అంటే ఎస్పెషల్లీ అన్నయ్య నేను ఒక నాకు కోసం చిన్న క్యారెక్టర్ ఉంది చేయాలి అంటే ఒక్కరోజైనా కూడా ప్రకాష్ రాజ్ గారు నీ కోసం చేస్తున్నారా అని చెప్పి నా కోసం ఆయన పొద్దున 6 గంటలకు వచ్చేసి సాయంకాలం వరకు నాకు ఉండి నాకు నా కోసం వర్క్ చేసినటువంటి ప్రకాష్ రాజ్కి మరీ 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 ధన్యవాదాలు తెలిపోతున్నాను. నేను నాకు అసలు ఈ సాంగ్ని ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకోవడానికి మేజర్ కారణమైనటువంటి నాకు సాయి కార్తీక్ ఈజ్ మై నిజంగా భగవంతుడిచ్చిన బ్రదర్.
మాకు సినిమా మొదలుపెట్టిన తర్వాత తెలిసిన సేమ్ ఊర్లని, ఇంకా దాంతో ఇంకా వచ్చే ఎనర్జీగా మరి మరి నాకు మంచి మ్యూజిక్ని ఇవ్వగలిగాడు. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్గా ఇవ్వగలిగాడు. నేను ఇంకా ఇంత ఒక నాకు ఒక నా ఇది దాన్ని చేసేసి మొత్తం ఏ టు జెడ్ మా డైరెక్టర్ గారు మంచి కథ ఇచ్చి నాకు ఫస్ట్ టైము నేను ఇంతమంది కథలు విన్నా నాకు నాకైతే ఒక అద్భుతమైన కథ నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతున్నాను, ఆశిస్తున్నాను. దానికి మేము ఎంతో కూడా వర్క్ చేసాం. అట్లనే మాకు మాతో పాటు ప్రవీణ్ పూడి గారు, మన బ్రహ్మగడ్డలు గారు, ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు అంతా ఎంతో సహకారాలు అందించారు. అట్లనే ఎవ్రీ మేము పిలవంగానే వచ్చిన దశరథ అన్నయ్య, శ్రీనివాస్ అన్నయ్య వీళ్ళందరూ కూడా మేము మాకు వీళ్ళ పార్ట్ మేమందరికీ ఇక్కడ మేము ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి. ఎస్పెషల్లీ ఈ ఈవెంట్ నాకైతే అంటే నేను నాకు ఉన్న టెన్షన్స్కి నాకైతే ఫస్ట్ సినిమా చేస్తున్నా జే మీడియా ఇట్స్ వెరీ 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 థ్యాంక్ఫుల్ అండ్ చాలా బాగా చేయగలిగారు. నాకు థ్యాంక్ యూ ఇదండి. వన్స్ అగైన్ ఎవరి వన్ మీకు ఎవరినైనా మర్చిపోతే మీరు క్షమించాలి. నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఎవరి వన్ సార్.